ఇదేమన్నా పత్తి చేను ఎడితే మీరు పత్తి ఎడతానికి వచ్చారా లేకపోతే పండుకోవడానికి వచ్చారా? ఇదే మీ ఇల్లు అనుకుంటున్నారా? నాకు ఇట్లా దాకిర్రా బాయ్, ఆ సుగుణాకి ఎక్కడ నుంచి తీసుకొచ్చిందిరా మిమ్మల్ని? అవు సుగుణాక ఉన్నావా? ఉన్నారా. ఏం చేస్తున్నా? బిడ్డలు చేసుకుంటున్నావా? బిడ్డలు చేస్తున్నాను. అయితే రేపు కైకి నుండి వస్తావా? పత్తేరా రేపు కంపెనీ అత్తరా అన్న ఎట్లా వస్తా? రేపు కంపెనీ పోతావా? రేపు ఏదైనా వేసి ఇది వర్షం పడుతుంది కావచ్చు అని కొంచెం బ్యాన్ మీద పత్త అంతా నాశనం అవుతుంది. చిన్నదే తొందర ఒకటి రోజులు అయిపోతుంది. నువ్వును ఒక నలుగురు నేర్చుకుంటా చాలు అంతే. కైకిలు అయితే కైకిలు అయితే అందరు ఇచ్చిన 120 రూపాయలు ఇస్తామని. అందరు 150 కోతురు అన్న. 120 కోలు వస్తారు ఇప్పుడు. సరే మరి 150 150 కానీ మరి మిజ్జే ఖచ్చితంగా రా మరా. సరే మళ్ళీ అయితే నువ్వు రాకపోతే వర్షం పడి పంట అంతా నాశనం అవుతుంది. వేస్ట్ అయితే సరే మరి రా మరి సరే అన్న. సరే 150 రూపాయల కైకిలు అయితే నలుగురిని దిగుతా, మంచిగా 50 ఇస్తా, మిగిలిన పైసలు తీసుకుంటా. కానీ 50 రూపాయల కోళ్ళు వస్తారు కైకిలు? ఓళ్ళు రారు. ఎవరో ఒకళ్ళు బక్రగాలు దొరకపోతారా? నలుగురు వాళ్ళకి మంచి 50 ఇచ్చి తీసుకోవతా. కాదమ్మా, ఏం చేస్తారు? ఆటాడుకుంటారా? పత్తే వస్తారా? ఏంది చేస్తారు? అది రాము ఏ రాదు. రేపు చెప్తా, రేపు పైసలు ఇప్పిస్తా. పైసలు కూడా ఇస్తా, చాక్లెట్లు కూడా అనుకోవచ్చు. రేపు పొద్దున వస్తారా? మరి రేపు 9 రెడీగా ఉంటారా? సరే 50 రూపాయలు ఇప్పిస్తా. మంచి చాక్లెట్లు బాగా అనుకుని నచ్చు. రేపు పొద్దున 9 గారికి రెడీ గారి. సంతోష్ ఏం చెప్తారు? కండి కనబడలే. ఏం టైం పాస్ కాకపోతే కట్టికెళ్ళి ఆడుతున్నాం. అవునా? అయితే పత్తేరు వస్తారా? పత్తేరేనా? మేమా ఇంకా ఆడవాళ్ళ పని కూడా మేము చేస్తాం. ఏనా ఏ మేము ఆడవాళ్ళ పని? మేము కట్టికెళ్ళి ఆడుకుంటున్నాం మంచిగా. ఓ నువ్వు అవుటేనా బావా? ఇప్పుడు చేసేది ఏం పని? ఆడవాళ్ళ పని కాకపోతే అయినా కానీ కైకిలేం తీస్తారు? అత్తరు వస్తలేదు, 50 రూపాయలు ఇస్తారట. 50 రూపాయలు ఎక్కడ చూస్తే అత్తం ఉంది మరి. సరే అత్త రేపు రెడీ ఉండూరి మరి. సరే సరే ఇంటి వరకు పోవాలి మరి. 9 వరకే. 9 మరి మనకు పని కుదురుతుందా? సరే 50 రూపాయలు. సరే తీగ. సరే రేపు పొద్దున వస్తా. సరే సరే తొందర రెడీ ఉండూరి. సరే 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 ఓకే అక్క. అక్కడ టైం అవుతుంది. 50 రూపాయలకు రావాలి. తొందర తొందర. మరి 50 రూపాయలకు తొందర తొందర రావాలి. ఏంటి ఇంకా రాలే అన్న? ఇంకెప్పుడు వస్తాడు? అన్న గింత లేట్ అయిందండి. గింత లేట్ అయిందా? ఈ కవర్లు గిట్లా పట్టుకోసరికి గింత లేట్ అయింది. సరేతి అన్న సరేతి. అవును నువ్వేంది గింత గింత బుడంకాయలు నేసుకొని వచ్చినావు? ఇలా మొఖాలు చూస్తే పత్తేరా మొఖాలేనా? ఏ మంచిగా మాట్లాడు అమ్మా. మంచిగా మాట్లాడా? నన్నే మంచిగా మాట్లాడటం చూస్తా చూస్తా. మీరు అందరూ ఎంత పెద్ద రాకెట్లు కవర్లు అయితే తీసుకోరి. అరే నాకే పెద్ద కవర్ దొరికింది కదా బావా, గిట్టనే ఉంటుందా? నాకు చిన్న కవర్ ఇవ్వవా ప్లీజ్ బావా. బావా నాకు చిన్న కవర్ ఇవ్వవా బావా. అరే ఇది కూడా సేమ్ ఉంది కదా బావా. నాకు నా కవర్ నాకే ఇగో ఇద్దరు మేరిస్కో. అది ఏంది? అది ఏమైనా చాక్లెట్లు అనుకుంటారా? ఎగవాడి ఎగవాడి తీసుకుంటావరు? చిన్నపిల్లాడు కదా. చిన్నపిల్లగాడా? గంత గడ్డం గిట్లా పెరిగింది చిన్నపిల్లగాడా? భలే అసలు మీకు పత్తేరు నచ్చా? నాకు పత్తేరు కదా అంటున్నావా?
నేను పత్రిక మొదలు పెట్టినంటే బస్ కండి ముందే దూసుకెళ్తా. మీరేంది అచ్చిన కంచెలు చూస్తున్నావు, ఒకళ్ళు రాకెట్ అంటారు, ఒకళ్ళు బస్ అంటారు. కొంబైసి నువ్వు బస్ డ్రైవర్ ఏంది? ఏ నేను బస్ డ్రైవర్ని కాదు. సరే సరే ఏదో ఒకటి కానీ నడువురి ఆ పత్త అయితే ఏరిపోరు చూస్తా మీ మీ టాలెంట్ లేదా కానీ ఏరిపోరు నడువురు పోరి. నేనేమో పత్తిరితనే వచ్చిన, అక్కనేమో ఆకోసుకున్నది, నేనేమో ఇక్కడున్నా. ఇంతకు పత్తి దీనే కూడా దీనే కూడా ఏమర్థమవుతుంది? ఒక పని చేద్దాం, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అరే ఏమైనా ఎందుకు నవ్వుతున్నావురా? అయ్యో బావా నీకు అది కూడా తెలియదా? పత్తి ఎరువు అంటే ఇది చూసినావా? ఇక్కడ తెంపుకోవాలి, గిల్లు వేసుకోవాలి, అది కూడా తెలియదు నీకు? అయ్యో ఇలా నా కొంప ముంచేటట్టే ఉన్నారు వీళ్ళు. మీరు ఏం చేస్తారు? పత్తి ఎరువు ఇట్లా కాదు, ఒకట్లా ఈ పత్తిని ఒకట్లా పెట్టి ఇట్లా తీయాలి, ఇవి ఇట్లా తీసి వేయాలి అలా. అయితే నేనేం చెప్తే మీరేం చెప్తారు? ఇట్లా ఏది ఏమైనా పోటీ బాగా నవ్వుకుంటా పత్తి రోడ్డు ఇట్లా అని చెప్తే కదా నాకు. నాకేం తెలుసు బావా, నాకు కూడా తెలియదు. నీకు తెలుసా నేను అనుకున్నా, నాకు తెలుసా నువ్వు అనుకున్నావు, ఏదో ఒకటి ఏరు గంగల. తీరా ఆమె ఇట్లా చెప్పకపోతే మా ఇచ్చేది మనం ఏరి. ఇప్పుడైతే బాగా తెలుసుగా. ఏ సేన అత్తుడు ఏరినట్టు నటించు. ఈ లైన్ వాళ్ళకి ఇది మొత్తం అన్ని పెట్టుకుంటూ పోతా ఉందా బుజ్జినట్టు రమ్మను రాదా పెడుతుండు సేనన్నదా. ఏమైంది రాకెట్ లాక రయ్యా రయ్యా దూసుకోపోతా అంటే మొత్తం ఇచ్చి పెట్టుకుంటా పోతున్నావు? అయినా మీకు పత్తేడు వచ్చా నాకు మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో డౌట్ పడుతుంది. ముందుగా దూసుకెళ్తాం. ఏ కుసా బస్సు బస్సు అని దాకి వచ్చిన కంచెలు బస్సు బస్సు అని నువ్వు ఒక్కొని దయ్యాన్ని కాదు మీ చేను ఓనర్ నేను కదా. ఏం చెప్తున్నావు నువ్వు? పత్తేడుతున్నావా? ఏది ఏది చూస్తా. తల్లి మీకు అసలు పత్తేడు వచ్చా? ఇక్కడ నుంచి దాకి అసలు మీకు పత్తేడు వచ్చా? ఏం మాట్లాడుతున్నావు? మేము బస్ కంటే స్పీడ్గా తీసుకెళ్తాం. అరే కుసోవా ఏంది నీతో తలకాయ పచ్చిన కాయలు బస్సు బస్సు ఇంతకుముందు పేరుతారా బాబు? ఎందుకు రా తలకాయ తింటావు? ఒక్కళ్ళు ఏమో కాయలు ఎడతారు, ఒక్కళ్ళు ఏమో మొగ్గలు ఎడతారు, ఒక్కళ్ళు ఏమో ఆకలి ఎడతారు. ఏం సుగునాక ఏం పట్టుకొచ్చినావు మనసుని? ఏరట్టు ఆకులు ఎడుతున్నారు, మొగ్గలు ఎడుతున్నారు, కాయలు ఎడుతురా. నువ్వు ఏం చెప్తావు తెలియదు. నీ మరోసారి వచ్చినప్పుడు ఇలా సంచలన పత్తి కనబడాలి కానీ ఆకులు కాయలు కనబడి అని ఒక్క రూపాయి అయ్యా చెప్తున్నా. మంచిగా ఏరు రే సంతోష్, మంచిగా అనుష్క కాజల్. అనుష్కనా? ఇదేమన్నా నీ ఇల్లు అనుకుంటున్నావా అనుష్క కాజల్ రావడానికి? లేరా లే. ఇది ఏంది అనుకుంటున్నారా? పత్తి చేను ఎడితే మీరు పత్తి ఎడతానికి వచ్చారా లేకపోతే పండుకోవడానికి వచ్చారా? ఏదైనా మీ ఇల్లు అనుకుంటున్నారా? నాకు ఎట్లా దాకిరా పోయి ఆ సుగుడాకి ఎక్కడి నుంచి తీసుకొచ్చిందిరా మిమ్మల్ని? చెల్లే చేసారు ఏరు ఏరు తలకాయ ఇయ్యాల ఇల్లు చేను వెళ్తారా అసలు అమ్మ ఒక్కడైంది టైం అన్నది టైం అయింది ఇంకా చిన్న సాగులో చిన్న సాగం కూడా ఎర్లే నా చేని గల నాశనం నా 150 రూపాయల కైకిలు కూడా బొక్క వీళ్ళు ఏందో అనవసరంగా తీసుకొచ్చిన ఈ వర్షం పడుతుందనే బాధకి ఇప్పుడు ఏర్పించలే ఇట్లా అవుతుంది ఏంది? ఏం సుగునక్క తొందర కానీ ఎల్లూరు ఎల్లూరు ఒక్కడైతుంది అన్నది టైం అవుతుంది. సంతోషం విష్ణు
दर्जी दादा मेरा कुछ मेला का।